నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ మనకెంత బయటకు వచ్చి మాట్లాడి మళ్ళీ నార్మల్ గా ఉంటాడు అనుకుంటున్నావా అనుకున్నా ఉంటాడా ఉంటాడు వాడు నాకు కాల్ చేసేది ఎప్పుడో తెలుసా వాళ్ళు లోలో ఉండి ఏదో గొడవ జరిగి ఏదో ఇష్యూ అయినప్పుడు చేస్తాడు ఇప్పుడు హ్యాపీలో ఉంటాడు కదా మరి గుర్తురావు కదా గుర్తురాని మీది లైక్ వీళ్ళు ఫ్యామిలీ ఇవన్నీ కలిసే సూచనలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు బయట వాడికి బట్టలు ఎవరు పంపిస్తున్నారు అవన్నీ ఎలా కాస్ట్యూమ్స్ కానీ బయట ఎవరు చూసుకుంటున్నారు ఆల్రెడీ వాళ్ళు వాడు డిజైనర్ కి మాట్లాడేసుకొని ఉన్నాడు వాళ్ళ అక్క గారు మొన్న ఎప్పుడో ఎవరికి స్టేట్మెంట్ ఇది చేశారంట నేను నేనే డబ్బులు ఇస్తున్నాను వాళ్ళ వైఫ్ డబ్బులు ఇస్తుంది నేనేమో మణికంటకి డబ్బులు ఇచ్చి బట్టలు నేనే తీసుకొని పంపిస్తున్నాను ఏం డబ్బులు కావాలంటే ఆ డబ్బులు నేను ఇస్తాను ఇస్తాను అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ కూడా బయట సపోర్ట్ గా ఉన్నారని విన్నాను నిజమా అది ఎంతవరకు నిజం అది నాకు తెలియదు తను చెప్పింది అయితే నాకు డిజైనర్ కి మాట్లాడాడు బట్టల సంగతి మొత్తం బట్టలు డిజైనర్ చూసుకుంటుంది ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ పిఆర్ ని పెట్టుకున్నాడు అండ్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు సంబంధించిన ఫ్రెండ్ సో వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు నన్ను కూడా ఏమైనా ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చాడు ఏమైనా ఇష్యూస్ అయితే చూడు అని చెప్పి డబ్బులు పంపించేది తను ఇప్పుడు దాకా ఉండడం కోసం అంటే వదిన పంపించేది తను తను వన్ ఇయర్ టైం తీసుకుని వచ్చాడు కదా నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటా అని చెప్పి సో తన జాబ్ లెస్ ఇక్కడికి వచ్చినప్పుడు జీరో సో వదిన తన కి సంబంధించి అది పాపను వదిలేసి వెళ్ళారు పాపని వీడే చూసుకున్నాడు వాళ్ళ ఎవరు వదిన వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అండ్ మనీ బ్రో దగ్గర పాప ఉండేది ఒక సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ ఉండింది మొన్ననే బర్త్డే కి మళ్ళీ వదిన వచ్చి పాప బర్త్డే చేసి ఫస్ట్ బర్త్డే తను తీసుకెళ్ళింది మళ్ళీ విష్ణు మన ఫిమిలైన్ అన్నది తెలిసే దాని గురించి తన బిహేవియర్ కొంచెం అలా ఉంటుంది కాబట్టి అలా అని ఉండొచ్చు బట్ తనకి పాప ఉంది తెలుసు కదా మంచి వ్యక్తి అలాంటి పర్సన్ ఏం కాదు ఉంటాడు పెరిగిన వాతావరణం అలాంటిది ఇప్పుడు అమ్మ మమ్మీ దగ్గర పెరగడం వల్ల క్యూట్నెస్ అలా ఉండొచ్చు కదా మనికంటే గేమ్ నీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది బా ఆడుతున్నాడు ఒక ఇంట్లో ఒక చిన్న పిల్ల కొద్ది రోజులు హాలిడేస్ కి బయటకి వెళ్ళిపోతే పిల్లంతా పోసిపోయినట్టు ఎలా ఉంటది అలా ఉంటది తను వచ్చేస్తే

వాడి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడా లేదా అనేది ఆట చూసి డిసైడ్ చేయరు ఫస్ట్ చూడంగానే వీడు వీక్ అని తెలిసిపోతుంది బక్కగా ఉండి కొంచెం చిన్నగా ఉంటే సో ఆ రకంగా అందరికి మైండ్ లో ఫిక్స్ అయిపోయినట్టుంది మేబీ దట్టు ఫస్ట్ డే ఆయన డైరెక్టర్ గారు వచ్చి ఎలిమినేట్ చేశారు కదా వీడు ప్రాంక్ చేస్తున్నారా ఏంటి అని ఆలోచించకుండా టెన్షన్ పడిపోయాడు కదా పాపం వీడేదో పొడిచేద్దాం చించేద్దాం అని లోపలికి వెళ్ళిపోతే సడన్ గా నువ్వు బయటకి వచ్చేస్తున్నావు ఎలిమినేట్ చేసేస్తున్నావు అనేటప్పటికి వాడికి భయం వేసేసింది భయం వేసేసి ఆ ఎమోషన్ లో ట్రిగర్ అయిపోయి చెప్పేశాడు అన్ని బయట పాస్ట్ విషయాలన్నీ నేను అప్పటికి చెప్పి పంపించాను శివ అస్సలు ఏడవద్దు ఏడిస్తే అస్సలు నచ్చదు జనాలకి పాస్ట్ గురించి అస్సలు చెప్పకు పర్సనల్ విషయాలు అస్సలు షేర్ చేయకు స్ట్రాంగ్ గా ఉండు పాయింట్ మాట్లాడు అని చెప్పి పంపించా అట్ స్టార్టింగ్ వెళ్ళంగానే వెళ్ళిన రోజే ఏడ్చి నా గురించి మీకు అని చెప్పి గురి ఇంకా అంతే తన అలానే ఉంటాడు బట్ అది రియల్ తన లైఫ్ లో ఏదైతే జరిగిందో అదే తను చెప్పాడు బట్ ఎవరైనా ఫీల్ అవుతారో ఆ టైంలో ఇప్పుడు ఇంత కష్టపడి లోపలికి వచ్చి ఇప్పుడే ఎలిమినేట్ అయిపోతున్నా అంటే ఎవరైనా తన గురించి చెప్పుకోవాలి ఏమంటారు కన్విన్స్ చేయాలి అనే చూస్తాడు ఈ విధంగా కన్విన్స్ చేశాడు అనుకుంటున్నా ఖచ్చితంగా ఇప్పుడు వరకు ఉంటాడని అనుకోలేదు బట్ చాలా గ్రేట్ మంచిగా ఆడుతున్నాడు అందరితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఎవరు బాస్ నబీల్ సీత మన మణికఠా బాగా ఆడట్లేదు ఈసారి బిగ్ బాస్ నాకు ఎందుకో అంత నచ్చలేదు అంత ఇంట్రెస్టింగ్ గా లేదు నేను ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నా అంటే బికాస్ ఆఫ్ మణికంఠ వాళ్ళే మణికంఠ ఏం చేస్తున్నాడు ఈ రోజు ఏం ధోలు పని చేశాడు రోజు ఏం స్మార్ట్ మూవ్ వేసాడు అని చెప్పి చూడ్డం తప్ప ఇంకా నార్మల్ గా అయితే అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు నాకు ఈ సీజన్ ఎందుకో నిజంగా ఎందుకు అంత ఇంట్రెస్టింగ్ అని నేను ఎవ్రీ సీజన్ చూస్తా ఈ సీజన్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఓన్లీ మణికంఠ వల్ల చూస్తున్నా నేనైతే అది మనకంట పూర్తి పేరు చెప్పాడు చూసావు నువ్వు రియల్ అది రియల్ ఆధార్ కార్డులో నా పేరు ఉంటదా ఆధార్ కార్డులో ఉందో లేదో తెలియదు కానీ చెప్పాడు నేను సీరియల్లో చేశాడు అప్పుడు పూర్తి పేరు పూర్తి పేరు చూపొకసారి ఫ్రెండ్ కదా పూర్తి పేరు చెప్పు నేనెందుకు గుర్తు పెట్టుకుంటా ఎవరైనా పొగిడిన మనకంట అని ఎవరైనా ఏదైనా లైక్ నేను ఏది చెప్పిన మన రియాక్షన్ షాకింగ్ రియాక్షన్ ఇలా కింద కూర్చొని ఏం ఆలోచించేస్తాడు ఏం ఎందుకు అలా ఫేస్ ఆడతాడు నార్మల్ గా కూడా సీరియల్లో కూడా ఆలోచిస్తూ ఉంటాడు సెట్స్ లో ఉన్నప్పుడు కూడా ఇట్లా ఇట్లా ఆలోచించుకుంటూ ఉంటాడు